to our channel Chalky Animal Dynasty. Meeku ippudu nenu parichayam cheyabothunnanu Red Deer Slider. Idi maa mottamodati pet animal andi. Idi memu Rajamahendravaramloni 2015 January lo memu teeskunnamandi. దీనికి సంబంధించి రెడ్ ఇయర్ స్లైడర్కి సంబంధించి మీకు తెలియని ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని రెడ్ ఇయర్ టెరాపిన్ అని కూడా అంటారండి. ఇది 12 అంగుళాల వరకు మాత్రమే పెరుగుతుంది. ఇది దీంట్లో మేల్కి లాంగ్ అండ్ వైడ్ టైల్ ఉంటుంది, ఫిమేల్కి ఆ విధంగా ఉండదు. ఈ వీడియోలో మీరు టైల్ని చూడొచ్చు. ఇది పూర్తిగా వాటర్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఎక్వాటాక్టివ్. టర్టిల్కి టార్టాయిస్కి తేడా ఏంటంటే వాటర్లో పెరిగే వాటిని టర్టిల్ అంటాం, బయట నేల మీద పెరిగే వాటిని టార్టాయిస్ అంటాం. ఇది మోస్ట్ పాపులర్ పెట్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. దీన్ని పెట్టింగ్ చేసేటప్పుడు మనం డాగ్స్ని కానీ క్యాట్స్ని కానీ మనం ఎలా చెప్తామంటే దాన్ని ఇలా తలని నిమురుతాం, సరే పైభాగంలో నిమిరితే అది మన అనే సెక్యూర్ ఫీలింగ్తో ఉంటాయి కదా మన పెట్ యానిమల్స్. కానీ దీనికి అలా కాదు, దాని నెక్ కింద నాండి పైన నుండి కింద వరకు ఇలాగ మనము అంటే అది చాలా సెక్యూర్ ఫీల్ అయ్యి మన అనే సెక్యూర్ ఫీలింగ్తో చాలా దగ్గర అవుతాయి. దీనికి వినిపించక్తి మనం గట్టిగా మాట్లాడితే మనం ఎటు మాట్లాడుతున్నాము దాని గురించో మాట్లాడతాం అనుకుంటే చూస్తుంది. సౌండ్ ఆపగానే అదే వెళ్ళిపోతుంది. ఐషో హాయ్ వైషో హాయ్. ఇప్పుడు ఇది నా వాయిస్ విని నా వైపుకే వస్తుంది చూడండి. ఇది మన మాటల్ని వినికిడి శక్తిని గట్టిగా మాట్లాడితే వినబడుతుంది, దాని గురించి ఏదో చెప్తున్నారని అది చక్కగా మన వైపు చూస్తుంది. దీనికి ఎప్పుడూ కూడాను ఈ వాటర్ ఫ్రెష్గా ఉంచాలండి. 3 టైమ్స్ అన్నా సరే ఈ వాటర్ని కొంచెం పాడు చేస్తుంది, దాన్ని మాత్రం మనం ఎప్పటికప్పుడు వాటర్ మారుస్తూ మనం ఫ్రెష్గా ఉంటే యాక్టివ్గా మూవ్ అవుతుంది ఇందులోని. దీనికి మేము ఇచ్చే ఫుడ్ ఏంటంటే టయోప్లస్ ప్రీమియం టర్టిల్ ఫుడ్ అండి. ఇందులోని ఏ విటమిన్, సి విటమిన్, ఇ విటమిన్ ఉంటాయండి. దీంతో పాటుగా మేము ఇచ్చే సప్లిమెంటరీ ఫుడ్, హోమ్ ఫుడ్ తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ కనుక మనకి మార్కెట్లో అవైలబుల్గా లేకపోతే సేమ్ సప్లిమెంటరీస్ గల టర్టిల్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఇది మాత్రం అది కానీ ఇది కానీ మేము ఈ రెండు వాడుతుంటాం. ఇందులో కూడా సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఐటమ్ చూపిస్తాను చూడండి. ఇవి రోజు ఒక పూటకి చిన్నవి అనుకోండి, పిల్లలుగా ఉన్నప్పుడు చంటి పిల్లగా ఉన్నప్పుడు పూటకి ఒక 5-6 గుళికలు వేస్తే సరిపోతుందండి. అలా 3 పూట్ల 5-6 గుళికలు చొప్పున వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎదిగింది కాబట్టి ఒక పూటకి 25-30 గుళికలు అలాగా 3 పూట్ల వేయొచ్చండి. దీని తయారీలోని నాచును కూడా ఎక్కువగా వాడతారండి. ఈ నాచుతో పాటుగా దీంట్లోని సి విటమిన్, విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. అందువల్ల హెల్తీగా మనకి పెరుగుతాయి.
దీంట్లో ప్రోటీన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయండి. అంటే మెయిన్ దీంట్లో మాత్రం నాచు కలుస్తుంది. రెగ్యులర్గా దీని వాటర్ క్లీన్గా లేనప్పుడల్లా మనం మార్చకపోతే దీనికి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. మెయిన్ ఏంటంటే దీనికి ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దాని గోడలతోటి ఇరిటేట్ అయిపోయి అది గోడతోటి ఐస్ని ఇంజర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది మనం ఎలాగా గుర్తించవచ్చు అంటే ఓపెన్ మౌత్ బ్రీతింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుస్తుంది. నోస్ ద్వారా దానికి లిక్విడ్స్ కూడా ఫామ్ అవుతాయి. దాని ఆ విధంగా మనము దీనికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాటర్ మార్చకపోతే దాని స్కిన్ మీద రెడ్ స్పాట్స్ కూడా వస్తాయి. అందువలన ఇటువంటివేమీ రాకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు మనం క్లీన్గా వాటర్ని ఉంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, నెక్స్ట్ దీన్ని మనం టచ్ చేసి దీన్ని క్లీన్ షెల్ క్లీన్ చేసినప్పుడు దీన్ని టచ్ చేసిన తర్వాత మాత్రం మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే దీన్ని మాత్రం సడన్ గా మనం బ్యాక్ సైడ్ నుండి పట్టుకున్నాం అనుకోండి, అది కంగారు పడిపోయి దాన్ని మనం కరవడానికి ప్రయత్నిస్తుంది, టక్మని పట్టేసుకుంటుంది కూడా. మన బ్యాక్ నుండి వచ్చేటప్పటికి ఎవరన్నా సరే, మనమన్నా సరే, వెనక నుండి ఎవరన్నా సరే సడన్ గా మనని వచ్చి పట్టుకునేటప్పుడు ముట్టుకునేటప్పటికి మనం ఎలాగా భయపడతాం, ఏం జరుగుతుందని కంగారు పడతాం. అదేవిధంగా ఇది కూడా కంగారు పడుతుంది. ఆ విధంగా మనని గబుక్కుమని వెనక్కి తిరిగి ఏది దొరికితే అది ఆ పార్ట్ని అలాగా పట్టేసుకుంటుంది, మన చేతులు నాటుంది. అందువలన దీంతో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏంటంటే దీనికి ఎటువంటి ఎమోషన్స్ ఉండవండి, ఒంటరిగా ఉన్నానే అనే ఫీలింగ్ ఉండదు. నెక్స్ట్ ఏ విధమైన ఫీలింగ్స్ దీంట్లో ఉండవు, నో ఎమోషన్స్ ఈ టెట్టెల్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే దీనికి టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోవడానికి మాత్రం రోజు ఒక 5 or 10 minutes సన్బాత్ చేయించాలి దీన్ని. ఇది కోల్డ్ బ్లడెడ్ టెట్టెల్, అందువల్లనే దీన్ని టెంపరేచర్ మనం రెగ్యులేట్ చేయాలి.
రెడియర్ స్లైడర్ షెల్ ఎలా క్లీన్ చేయాలి అనేది తదుపరి వీడియోలో చూపిస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.